నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి నా దేవా దేవా ఏమి విడ నాడితివను చో శ్రీ దేవ సుత పలికితివి శ్రమ చెప్ప శక్యమా ప్రభునందు ప్రియమైన కీర్తన టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభగణమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే యొక్క శుభదినాన ప్రభువైన యేసు కలవరి శిలువలో పలికినటువంటి ఆణిముత్యాలు ఆ యొక్క ఏడు మాటల మీద ధ్యానంలో భాగంగా ఈ సమయంలో నాలుగవ మాటను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27:46 సమయంలో చదువుకుందాం. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో పలికినటువంటి నాలుగవ మాట ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తండ్రి తన కుమారుని చేయి విడిచినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రభువారు తన యొక్క పరిచర్యలో తండ్రి నేను ఏకమై ఉన్నామని, నేను ప్రార్థించినప్పుడు తండ్రి తప్పకుండా తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడని అనేక విషయాలు తండ్రికి తనకి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని ఆ సహవాసం గురించినటువంటి వివరణను తన శిష్యులకు తెలియజేస్తూ వచ్చేవారు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు. ఎందుకు ఆ విధంగా జరిగింది అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడింది. ఏమి అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు తన జనతై కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. మనందరినీ తన యొద్దకు చేర్చుకునటం కోసం, ఆ పరలోక మహిమను ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటం కొరకు, పాపంకలమైనటువంటి ఈ లోకాన్ని సరిచేయటం కొరకు పరిశుద్ధుడైనటువంటి తన కుమారుడైన ప్రభువుని ఈ లోకానికి ఆయన పంపించాడు. దానిలో గొప్ప ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఇమిడి ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి కోటానుకోట్ల దూతల మధ్యలో నిత్యం పరిశుద్ధుడుగా కీర్తించబడుతున్నటువంటి ఆయన తన యొక్క పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని లోకానికి రిక్తుడుగా వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఇక్కడ గమనించాలి, తండ్రి మనను ప్రేమిస్తున్నాడు, తన కుమారుని పంపించాడు. కుమారుడు మనను ప్రేమిస్తున్నాడు, తండ్రి యొక్క సహవాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. ఇద్దరు కూడా మనల్ని ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక నీడల కృప చూపుతున్నాను విడవకుండా అంటాడు 31:3. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టడం కారణం మనల్ని చేయి అందుకోవటం కోసం. కుమారుడు తన తండ్రిని చేయి విడిచిపెడతానికి గల కారణం మనల్ని చేయి పట్టుకోవటం కోసం. ఇద్దరు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆలోచించేయాలి. విడువని ఎడబాయిన దేవుడు, హెబ్రీ 13:5 చూస్తున్నాం, ఏమాత్రం విడువను ఎన్నడు ఎడబాయిను అని చెప్పినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనలను సరిచేయటం కోసం చీకటి నుండి వెలుగులోనికి, పాపము నుండి ఆ శాపము నుండి
ఆయన ఒక సత్యవంతమైన జీవితంలోనికి నడిపించడం కొరకు, అసత్యముల నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి దాటింపు చేయడం కొరకు ప్రభువారు ఎంతగానో మనను ప్రేమించినటువంటి వారుగా, మన పట్ల ఆయనకు ప్రత్యేకమైన దృష్టిని సారించిన వారుగా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది తండ్రి మనను ప్రేమించినాడు. అదే మాట మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. ఆ మాట ఒకసారి గుర్తు చేసుకుందాం. 53వ అధ్యాయము 10వ వచనం, అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్యవంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి ప్రభువును నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. కారణం, మనము నలిగిపోకూడదు అని. ఈ 4వ మాటలో దేవుని యొక్క ప్రేమ, కుమారుడు మన పట్ల చూపినటువంటి ఆ శాశ్వత ప్రేమను మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు మీరు సిరును కదలని వారై ఉండి ఎప్పటికీ మీరు ఆసక్తులుగా ఉండాలి అని 1 కొరింథీయులు 15:58 మనం చూడగలుగుతున్నాం. ప్రభు యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం వృధా కాలేదు. ఆయన పొందినటువంటి శ్రమలు ఎక్కడ నష్టం కలగలేదు. కారణం, లెక్కింపజాలని గొప్ప జనసమూహం ఆ ప్రభు రాజ్యానికి రోజురోజుకి పెరుగుతూ ఉన్నారు, హక్కుదారులు అవుతూ ఉన్నారు. ప్రపంచ నలుమూల నుంచి అనేకులు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. అని నామల కన్నా పైన నామం యేసు నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఈ అంత గొప్ప కృప ఆలోచించేయాలి. దేవుడు తన కుమారుని ఎందుకు నలగొడుతున్నాడు అని అంటే మనల్ని నలగొట్టకూడదు అని. యెషయాగ్రంథంలో మరొక మాట ఈ విధంగా రాయబడింది. వచనాన్ని మనం సరిగా గమనం చేసుకుందాం పిల్లరా. యెషయాగ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుతున్న జరుపు నారవత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. ఆయన మనల్ని నలిపేవాడు కాదు, విరిచేవాడు కాదు, ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు, బలపరిచేవాడు, కృంగిన మనల్ని లేవనెత్తువాడు, సమస్యల వారికి బలమిచ్చేవాడు, శక్తిలో బలాభివృద్ధి కలుగు చేయు దేవుడు ఆయన. ప్రాణములో త్రాణ పుట్టించి, ధైర్యపరిచి, దిట్టపరిచి మనని ముందుకు నడిపించేటువంటి వాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు కుమారుడైన యేసు తండ్రి నా విధంగా సంబోధించాడు? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? గొప్ప ఆక్రందన, వేదన, దుఃఖభరితమైనటువంటి ఆ యొక్క సందర్భం. కేవలం ఎందుకు తండ్రి తన కుమారుడు చెయ్యి విడిచిపెట్టాడు అంటే మనల్ని చెయ్యి పట్టుకోవటం కోసం. నిమిషమాత్రమే నేను విముకుడనైతిని గొప్ప వాత్సల్యముతో సమకూర్చుదును, నిత్యమైన వాత్సల్యము నీకు చూపుదును అంటాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపువాడు ఆయన. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఆయన యొక్క ప్రేమ ఔన్నత్యాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు కుమారుడు విడవబడ్డాడు అనంటే, చెదిరిపోయినటువంటి మనను, దూరంగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా చేయటం కోసం. ఈరోజు మనం ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ని ఎందరు అంగీకరించుదురో, అనగా ఆయన నామములో పిలబడినటువంటి వారికి, ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం. దేవుని పిల్లలమైతే మనం వారసులం. క్రీస్తు శ్రమ పడితే మనం క్రీస్తు తోడి వారసులుగా మనం పిలువబడతాం. మనం చేయవలసిన పని ఏమైంటే అనగా, ఈ లోక సంబంధమైన విషయాలు మనం విడిచిపెట్టాలి. యాకోబు 4:4 మనం చూడగలుగుతున్నాం, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. 1 యోహాను 2:15 చూస్తున్నాం, లోకమునందు శ్రీరాశి నేత్రాశి జీపడము మీ తండ్రి వలన పుట్టినవి కావు, ఇది లోకాధికారి వలన పుట్టినవి. ఈ లోక సంబంధులు, ఈ లోక సంబంధమైన వాటి మీదే వారు మనసు ఉంచుతారు.
ఏమి తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామని వీటి గురించే కాన్సంట్రేట్ చేస్తారు. కానీ ఆయన రాజ్యము నీతిని వెదికేటువంటి వారికి సమస్తము దేవుడు సమకూడి జరిగించేటువంటి వాడైనాడు. తండ్రి మన పట్ల ఎంత ప్రేమ చూపినాడో తెలుసా? శాశ్వతమైన ప్రేమ, దాన్ని మనం అగాపే ప్రేమ, దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నామో ఈరోజు అదే ప్రేమను మనం కలిగి మన తోటి వారిని కూడా ప్రేమించాలి. అంత మాత్రమే కాక దేవుని యొక్క వాక్యం మనం చూడగలుగుతుంటున్నాం. ఆయన్ని అంగీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా కొనసాగాలి. ఈ లోక సంబంధమైనటువంటి మనజాసను మనం విసర్జించి ప్రభు కొరకు అడుగులు ముందుకు వేయాలి. ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేయాలి. ప్రభు అంటాడు, నా నిమిత్తము తండ్రినైనా తల్లినైనా అన్నదమ్ములనైనా అక్కచెల్లెళ్ళైనా పిల్లలనైనా ఎవరినైనా సరే అధికంగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. కుమారుడైన యేసు ఆ తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి ఆ పరలోక మహిమను విడిచిపెట్టి మన చెంతకు వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని పంపించడానికి ఇష్టపడి మనల్ని ప్రేమించినప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి. కనెక్టివిటీ విత్ గాడ్, దేవునితో అవినాభావ సంబంధం, దైవికమైన సహవాసంతో మనం అడుగులు ముందుకు వేయాలి. యోబు గ్రంథం 22:21లో మనం చూస్తాం, ఆయనతో సహవాసము చేసడం నీకు సమాధానము కలుగును, అలాగను నీకు మేలు కలుగును. మేలుతో తృప్తిపరచబడాలి అని అంటే దైవికమైన సహవాసంలో మనం ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం పిల్లరా, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అందరూ తమ సొంత కార్యములు చూచుకొని చున్నారు, కానీ యేసు కార్యములు చూచడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ప్రభువారు తండ్రితో మాట్లాడుతున్న మాట, నా తండ్రి నన్ను ఏల చెయ్యి విడిచేతివి. అది మనం అర్థం చేసుకోవటం కోసం ప్రభువారు పలికిన మాట. అయ్యో, కుమారుడిని యేసు విడవబడ్డాడు, ఆయన చెయ్యి విడవబడింది, కారణం మనల్ని చెయ్యి పట్టుకోవటం కోసం కదా అని మనం అర్థం చేసుకొని ఆ ప్రభు ప్రేమకు మనం దగ్గర అవటానికి, ఆ ప్రేమలో మనం కొనసాగటానికి, నిన్ను వలేని పొరుగువాణ్ణి ప్రేమించమని చెప్పిన ప్రభు యొక్క మాటకి అనుసరించి మనం నడవటానికి, ఈ లోకంలో మంచి సమరుడి వలె మనం కూడా పనిచేయటానికి, మన నీతి క్రియలు ఆశీర్వాదకరంగా ఉండాలని, అది దేవునికి మహిమ తీసుకొచ్చే రీతిగా ఉండాలని ప్రభువారు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన చేయి విడిచిపెట్టడం ద్వారా కుమారుడు మనకు తండ్రి అయినాడు. యేసు నామములో మనం ప్రార్థించడం ద్వారా తండ్రి తన కుమారుని చూచి కుమారుని అందు ఇష్టమైనటువంటి వాడు కనుక మనకు సహాయం చేయించున్నాడు. యేసు నామం అతి మధురం, ఆయన నామం అతి ఘనం, ఆయన నామం పూజనీయం, అది అభినందనీయం. ఈరోజు ఆ ప్రియ ప్రభువుని మనం అందుకుందాం, ఆ ప్రభుకి మనం చేయందిద్దాం, మన హృదయంలో ఆయనకి చోటిద్దాం, ఆయనతో సహవాసం కొరకై ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం. క్షణికావేశాలకు లోను కాకండి. ఈ చిరు ప్రేమలు ఆప్యాయతల వైపు దృష్టి సారించకండి. చిరకాలం ఉండేటువంటి ప్రేమ, చిరకాలము అనగా సదాకాలం ఆయనతో సహవాసములో ఉండేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తుండగా, ఇహలోక సంబంధమైనటువంటి వాటి పట్ల విముఖత కలిగి ఆ ప్రభు ప్రేమ పట్ల మనము సఖ్యతతో అడుగులు ముందుకు వేయవలసినటువంటి వారమైనా 3-4 విషయాలు మనం ఈ 4వ మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిది, తండ్రి ఈ లోకాన్ని ప్రేమించాడు, అందుకే తన కుమారుని లోకానికి పంపించాడు. కారణం, ఎవరు నశించి నరకాగ్నికి పోకుండా, ఎవరు నశించి ఆ యొక్క 2వ మరణములోనికి పోకుండా గొప్ప ప్రణాళికతో పంపించాడు. 2వది, కుమారుని యేసు తండ్రికి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. 3వదిగా,
ఇద్దరు మనని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. తండ్రి కుమారుడు మనను ప్రేమించువారై ఉన్నారు. పరిశుద్ధాత్మ మనల్ని చక్కగా నడిపించే గుడ్ గైడ్గా ఉన్నాడు, మంచి మార్గదర్శిగా ఉన్నాడు. నాలుగవది, మనము ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఎంతగా ఆయనకి మనం మొదటి స్థానం ఇస్తున్నాం, దేవుని కొరకు మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వారం ఏంటున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, 90వ కీర్తనలు రాయబడిన రీతిగా నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమునడల 80 సంవత్సరములు, కానీ దాని యొక్క వైభవం దుఃఖము ఆయాసమే. క్షణభంగురమైనటువంటి ఈ పరిస్థితులలో, ఈ పాప పంకిలమైన ఈ లోకంలో ఎప్పటి వరకు మనం ఉంటామో తెలియదు, కానీ మన బుద్ధిలో ప్రాణమున్నంత వరకే ఈ పరిస్థితులు, ఈ విధానాలు కనుక ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రేమను గుర్తు చేసుకొని ఆయన ప్రేమలో కొనసాగటం, ఆయన కొరకు జీవించటం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పిన రీతిగా యెహోషువ 24:15 మనం ఆ మాట చూడగలుగుతున్నాం. మనం మన కుటుంబం అంతా కూడా ఆ ప్రభు సన్నిధానంలో, ఆ ప్రభు కృపలో కొనసాగబడవలసిన వారం వింటున్నాం. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేద్దాం, ప్రభు సన్నిధిని ప్రార్థిద్దాం, మన బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, మారు మనసు దగ్గర ఫలాలు ఫలిద్దాం. లేదంటే మనం చూస్తాం వాక్య భాగంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడినది, మంచి ఫలములు ఫలించిన ప్రతి యొక్క చెట్టును ఆయన నరికివేసి అగ్నిలో పడవేస్తాడు, అదే రెండవ మరణం. ఆ నిత్య నరక అగ్నికి మనం పోకుండా ఆ ప్రభు కృపకు పాత్రలు అవటం కొరకు నేడే పరలోక మహిమను విడిచిపెట్టి మన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుకి మనం అప్పగించుకుందాం. ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభుకి మనం తగ్గించుకొని మనస వాచ కర్మను తెగడు శుద్ధుదా ఆరాధిస్తూ ఆయన కొరకు మనం అడుగులు ముందుకు వేద్దాం. అటువంటి గొప్ప కృపా సహాయం ప్రభు అనుగ్రహించి జాయి జీవితంతో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కీర్తన ఛానల్ ద్వారా మా ప్రభా ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మనిషి శుక్రవార దినమున మా ప్రభా 7 మాటల్లో ధ్యానంలో భాగంగా 4 మాటను ధ్యానించే కృపనిచ్చినందుకు స్తోత్రం. ముందు మాట తెలియజేసినటువంటి వారిని, తెలియజేయబోతున్నటువంటి వారిని కూడా మీరు దీవించండి. ఈ వాక్యాల ద్వారా మా ప్రభా మా తండ్రి ఈ వీక్షకులెల్లరూ కూడా దర్శించబడ్డకు మీరు సహాయం చేయమని, ఈ ఛానల్ కూడా అంతకంతకు నీ కృపలో వర్ధల చేయవలసిందిగా వేడుకుంటూ నీ కృపలో ముందుకు నడిపించమని వేడుతూ యేసు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మ త్రిగతైన జీవ సన్నిధానంతోడండి, ప్రభు సహవాసములో కొనసాగే భాగ్యం ప్రభునందరికీ అనుగ్రహించి జయమిచ్చి ముందుకు నడిపించుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.